సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతమంది సైన్స్కి సంబంధించిన కోర్సెస్ తీసుకోవాలని చెప్పేసి బిఎస్సిని చూస్ చేసుకుంటారు. సో బిఎస్సిలో ఒక బ్రాంచే మనకి ఎంపీసీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఎవరైతే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్లో బిఎస్సి ఎంపీసీ తీసుకున్నారో వాళ్ళకి హయ్యర్ స్టడీస్కి ఎలాంటి కోర్సెస్ అన్నవి ఉంటాయి, ఒకవేళ మీరు జాబ్లోకి అడుగు పెట్టాలనుకుంటే మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ముందుగా మీ యొక్క బిఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత హయ్యర్ స్టడీస్ చేయాలి అని అనుకుంటే మీకు ఎలాంటి కోర్సెస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయో కొన్ని తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాస్టర్ ఆఫ్ సైన్స్, సో మీరు బిఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ అన్నది మీరు చూస్ చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్లో మీకు నచ్చిన స్పెషలైజేషన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో దీన్ని కూడా మీ యొక్క బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు హయ్యర్ స్టడీస్ కింద. ఓకే, నెక్స్ట్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది కూడా మీరు మీ యొక్క బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క హయ్యర్ స్టడీస్గా చూస్ చేసుకోవచ్చు. సో వీటిల్లో కూడా మనకి కొన్ని బ్రాంచెస్ అనేవి ఉన్నాయి, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇలాగా మనకి కొన్ని బ్రాంచెస్ అన్నవి ఉన్నాయి. సో మీకు నచ్చిన బ్రాంచ్ ఏదైనా చూస్ చేసుకొని మీరు మీ యొక్క హయ్యర్ స్టడీస్ అన్నవి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ యువర్ బిఎస్సి ఎంపీసీ. ఓకే, సో ఇవే ఉన్నాయా అంటే కాదు, ఇలాంటివి చాలా హయ్యర్ స్టడీస్ సంబంధించిన కోర్సెస్ అన్నవి మీరు మీ యొక్క బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత చూస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి హయ్యర్ స్టడీస్కి సంబంధించిన వివరాలు. ఇక్కడ మీరు చూడండి, ఒకవేళ మీరు హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే మీకు ఏపీ మరియు తెలంగాణలో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయో చూద్దాము. సో ముందుగా ఏపీలో కనుక చూసుకుంటే కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, నిజాం కాలేజ్ హైదరాబాద్ తెలంగాణ, గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి, ఇది మనకి ఏపీలో ఉంటుంది. నెక్స్ట్ విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ గుంటూరు, సో ఇది కూడా మనకి ఏపీది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, ఇది మనకి తెలంగాణ లొకేట్ అయి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. సో ఇలాగా మనకి తెలంగాణ మరియు ఏపీలో మంచి మంచి కాలేజెస్ మీకు హయ్యర్ స్టడీస్ చేయడానికి అవకాశాలు అన్నవి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మనకి నేషనల్ వైజ్గా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, హిందూ కాలేజ్ ఢిల్లీ, స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీ, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చెన్నై, లయోలా కాలేజ్ చెన్నై. సో ఇలాగా మన భారతదేశంలో డిఫరెంట్ కాలేజెస్ అనేవి మీకు మీ యొక్క హయ్యర్ స్టడీస్కి మీ యొక్క బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత అవకాశాలు అన్నవి కల్పిస్తున్నాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎంఎస్సీ తీసుకుందాం అనుకుంటున్నారా. సో కోర్స్ సబ్జెక్ట్స్లో మీకు కొన్ని బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో ఏ బ్రాంచ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఒకవేళ ఇదంతా చూస్ చేసేసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాలేజ్ అన్నది సూట్ అవుతుంది. సో దాని తర్వాత కనుక మీరు చూసుకున్నట్లయితే మీరు కొంత రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే ఏ కాలేజ్ అయితే బెస్ట్, మనకి ఏ ప్లేస్ అయితే మనకు కొంచెం వీలుగా ఉంటుంది, మన ఎకనామిక్ పొజిషన్ ఏంటి, మనం ఎంత ఫీజు పే చేయగలం. సో ఇలా కొంత రీసెర్చ్ చేసుకొని మీరు బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకొని మీరు మీ యొక్క హయ్యర్ స్టడీస్ అనేవి అక్కడ మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగా బెస్ట్ కాలేజెస్ని చూస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోకి మీరు అడుగు పెట్టచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేవాడికి బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఫారెన్ ఎడ్యుకేషన్. సో మీరు పక్క దేశాలకు వెళ్ళి మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏ కనుక తీసుకున్నట్టయితే మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది ఐఎల్స్. సో ఐఎల్స్లో మీరు మంచిగా స్కోర్ చేస్తే మీకు పక్క దేశాల నుంచి మంచి మంచి యూనివర్సిటీస్ నుంచి అవకాశాలు అనేవి కల్పిస్తాయి. ఒక ఎంబీఏ కాదు, ఇంకా చాలా కోర్సెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన కోర్స్ ఏంటి ఫస్ట్ ఫైండ్అవుట్ చేసుకొని దాని తర్వాత మీరు పక్క దేశంలో ఉన్న కాలేజెస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగా మీరు ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా మీ యొక్క బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాతది డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ చదువుకుందామని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. వీకెండ్స్లో మీరు కనుక చదువుకుంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ రెండు వస్తాయి, కాబట్టి మీరు ఈ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా చేయొచ్చు. మనకి డిస్టెన్స్లో ఎంఎస్సి సంబంధించి ఉంటాయి, ఎంసీఏ సంబంధించి ఉంటాయి, ఎంబీఏ సంబంధించి ఉంటాయి. సో వీటిల్లో మీకు నచ్చింది ఏంటి అన్నది చూస్ చేసుకొని దాంట్లో మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది చేయొచ్చు.
ఓకే. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే మీకున్నాయి. సో లేదు, మేము జాబ్సే చేస్తామంటే కూడా మీకు నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో వాటిల్లో కొన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు మీ యొక్క బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత టీచర్గా అడుగుపెట్టచ్చు. ఓకే, మీరు కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ప్రైవేట్ మరియు గవర్నమెంట్ సెక్టర్ రెండిట్లో మీరు మీ యొక్క స్కిల్స్తో మీరు టీచర్ అన్నది అవ్వచ్చు. మీ కనుక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. తర్వాత గ్రూప్స్ రాయొచ్చు. ఇప్పుడు మనకి స్టేట్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, లేకపోతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2. సో వీటిల్లో మీరు మీ యొక్క బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రాయొచ్చు. నెక్స్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా మీరు మీ యొక్క బీఎస్సీ ఎంపీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత అడుగు పెట్టచ్చు. నెక్స్ట్ బ్యాంక్ జాబ్స్, పిఓ అండ్ క్లర్క్, సో వీటిల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సిఐడిలో ట్రై చేయొచ్చు, బిఎస్ఎన్ఎల్ లో చేయొచ్చు, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో వీటిల్లో మీరు ట్రై అన్నది చేయొచ్చు. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో చేయొచ్చు అంటే ఇస్రో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ లో కూడా మీరు మీ యొక్క బిఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క పోస్టులు ఏదైనా మనకి, సో ఈ యొక్క ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఏమన్నా నోటిఫికేషన్స్ కనుక వస్తే మీరు వాటికి అప్లై అయితే చేసుకోవచ్చు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, మెటలాజికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా చెప్పాను కదా యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి, రైల్వే సంబంధించిన జాబ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పిఎస్యూస్, మీకు మీ యొక్క బిఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తున్నాయి. మీకు గవర్నమెంట్ సెక్టర్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయో ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మీకు ఏది ఇంట్రెస్ట్, ఎక్కడ వర్క్ చేయాలి అనుంది, మీరు ఏమైనా హయ్యర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారా లేదా జాబ్ చేద్దాం అనుకుంటున్నారా ఫస్ట్ డిసైడ్ అయ్యి, సో దాన్ని బట్టి మీ యొక్క కెరియర్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.